హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు స్వప్న అండి. మా షాప్ పేరు వచ్చేసి ఉషా కిరణ్ గానుగ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ అండి. మా షాప్ వచ్చేసి మీకు బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో మీర్పేట్ పోలీస్ స్టేషన్కి దగ్గర ఉందండి. మా దగ్గర అండి పల్లి నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ నూనె అండ్ అవిసె నూనె, గడ్డి నువ్వుల నూనె, బాదాం నూనె, వెర్రి నువ్వుల నూనె, ఆముదం నూనె అండ్ కొబ్బరి నూనె అండి. ఈ రకరకాలైన ఆయిల్స్ మేము ఈ చెక్క గానుగ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. మా దగ్గర ఈ ఆయిల్స్తో పాటు రకరకాలైనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మేమే తయారు చేస్తామండి. పప్పులు అన్నీ పొట్టు పప్పులే మనకి మా షాప్లో లభిస్తాయండి. పొట్టు పప్పులతో పాటు మేము సముద్రపు ఉప్పు, తర్వాత సాయంధవ లవణము, హెయిర్ ప్యాక్ అంటే హెయిర్ ప్యాక్ పౌడర్ నేనే ప్రిపేర్ చేస్తానండి ఫర్ హెయిర్ కోసము. ఇందులో వచ్చేసి మనకి హెయిర్కి సంబంధించినటువంటి రకరకాల హర్బ్స్తోనే నేను ప్రిపేర్ చేస్తాను. అలాగే సున్నిపిండి కూడా నేనే ఓన్గా ప్రిపేర్ చేస్తానండి. ఈ సున్నిపిండిలో వచ్చేసి అన్ని మూలికలతోనే నేను తయారు చేస్తాను. సో ఆయిల్స్తో పాటు అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా మా దగ్గర ఉంటాయండి. ఇది కొబ్బరి నూనె అండి. ఈ కొబ్బరి నూనె వచ్చేసి మనము కేరళ నుంచి కురుడీలు తెప్పిస్తామండి. కురుడీలు అంటే అవి 9 మంత్స్ పాటు చెట్టు మీదే ఉంటుందండి. చెట్టు మీద తర్వాత 3 మంత్స్ బయట ఉంచుతారు. సో 1 ఇయర్ పాటు అవి వాటర్ అనేది మొత్తం వాళ్ళలోనే ఇంకిపోతుందండి. సో దానివల్ల అది కెమికల్ లెస్ అనమాట. మామూలుగా బజార్లో దొరికే కొబ్బరికి ఏంటంటే సల్ఫర్ స్ప్రే చేస్తారు. సల్ఫర్ స్ప్రే చేస్తే తొందరగా చెడిపోకుండా ఉంటుంది. తర్వాత కంప్లీట్ వైట్గా కనపడాలని చెప్పేసి సల్ఫర్ స్ప్రే చేస్తారు. సో మనము అలాంటిది కాకుండా కురుడి తీసుకొని, కేరళ నుంచి కురుడీలు తెప్పించుకొని ఈ ఆయిల్ అనేది గానుగ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఇది 1 లీటర్ కురుడి కొబ్బరి నూనె అండి. ఇది మనము తినడానికి యూస్ చేసుకోవచ్చు, హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చు, వంటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్గా పనిచేస్తుందండి. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి 1 లీటర్ కురుడి కొబ్బరి ఆయిల్ ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ అండి. అండ్ ఇందులో 1/2 లీటర్ అండ్ 200 ml కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. 1/2 లీటర్ వచ్చేసి 225 రూపీస్ అండ్ 200 ml వచ్చేసి 90 రూపీస్ వస్తుందండి. సో ఈ కురుడి కొబ్బరి అనేది మనము ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఎక్స్ట్రాగా పేరుకున్న కొవ్వు అంతా కూడా కరిగించేస్తుంది. యాక్చువల్గా మనకి ఈ బ్రెయిన్కి ఈ గానుగ నూనెలు వాడడం వల్ల గుడ్ ఫ్యాట్ అనేది మనకి శరీరానికి లభిస్తుంది అన్నమాట. బ్రెయిన్ ఫంక్చుయేషన్ అనేది సక్రమంగా నడవడానికి ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఉపయోగం అన్నమాట. ఇది వచ్చేసి నల్ల నువ్వుల నూనె అండి. నల్ల నువ్వుల నూనె అనేది శరీరానికి చాలా మంచిదండి. నువ్వులు తీసుకోవడం వల్ల ఐరన్ అనేది మనకి లభిస్తుందండి బాడీకి. ఈ నల్ల నువ్వుల నూనె మనం గానుగలో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. నల్ల నువ్వుల నూనె ఇది 1 లీటర్ బాటిల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ అండ్ 1/2 లీటర్ అండ్ 200 ml కూడా మనకి మన షాప్లో లభిస్తుంది. 500 ml బాటిల్ అండి నల్ల నువ్వుల నూనె. దీని కాస్ట్ వచ్చేసి 225 అండ్ 200 ml వచ్చేసి మనకి 90 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కుసుమ నూనె అండి. కుసుమలు అంటే చాలా వరకు తెలియదు, బట్ కుసుమలు, పల్లీలు అండ్ నువ్వులు ఇవి మూడేనండి మన దేశపు పంటలు. ఇవి మూడు మనం వాడుకుంటే చాలు. ఈ కుసుమ నూనె అనేది మనకి దేశీ ఆవు నెయ్యితో ఈక్వల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి పర్ 1 లీటర్. మనకి 1/2 లీటర్ కూడా లభిస్తుంది 175 రూపీస్. నెక్స్ట్ ఇది నువ్వుపప్పు నూనె అండి. నల్ల నువ్వులు స్కిన్ తీసేసాక లోపల పలుకుంటుందండి, దాన్ని నువ్వుపప్పు అంటారు. ఈ నువ్వుపప్పు నూనె అనేది ఆవకాయలకి యూస్ చేస్తామండి. తర్వాత బ్రెయిన్, ఇప్పుడు బేబీ మసాజ్కి వచ్చేసి మనకి చాలా వరకు జాన్సన్ ఆయిల్ అని రకరకాల ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్ మార్కెట్లో లభిస్తున్నాయండి. అవన్నీ వాడడం కంటే స్వచ్ఛంగా ఇలా నువ్వుపప్పు నూనెని మనము గానుగ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని బాడీకి చిన్నపిల్లల బాడీకి ఆయిల్ అప్లై చేసి మనకి 1/2 అవర్ సన్లైట్లో ఉంటే కనుక వాళ్ళకి చక్కగా డి విటమిన్ లభిస్తుందండి. సో ఇది నువ్వుపప్పు నూనె 1 లీటర్ 450 రూపీస్, 500 ml అండ్ 200 ml కూడా మనకి లభిస్తుంది. ఇది తెల్ల నువ్వుల నూనె అండి. నువ్వులు మొత్తము 4 రకాల నూనెలు మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు మీకు నల్ల నువ్వులు చూపించాను, నువ్వుపప్పు చూపించాను, ఇది తెల్ల నువ్వులు అండి. నెక్స్ట్ మనం వెర్రి నువ్వుల నూనె కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. తెల్ల నువ్వుల నూనె అండి. ఇది 1 లీటర్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. ఈ సీజన్లో, వింటర్ సీజన్లో నువ్వుల నూనె చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎముకలు అవి పట్టేయకుండా, కీళ్ళు పట్టేయకుండా ఎముకలు చాలా బలంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇది తెల్లనువ్వుల నూనె కూడా మనకి 500 ml అండ్ 200 ml కూడా లభిస్తుంది. దీని ప్రైస్ పర్ 1 లీటర్ వచ్చేసి 400 rupees అండి. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ అండి. మీరు రోజు ఉపయోగిస్తున్నారు కదండి, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్స్ వాడుతున్నారు. ఫర్ ఈచ్ ఫ్యామిలీ వచ్చేసి 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఫ్రీడమ్ అనే రకరకాల, అంటే బ్రాండ్ పేరు ఉపయోగించదేమో, రకరకాల బ్రాండ్స్ యూస్ చేస్తున్నారు. బట్ అంత సన్ఫ్లవర్ పంట అయితే మన రాష్ట్రంలో లేదండి. సో అది మనకి 140 rupees మార్కెట్లో లభిస్తుంది. బట్ నో ఛాన్స్ అండి, 140 rupees అసలు మనకి అవైలబిలిటీలో ఉండదు. దీని సీడ్ వాల్యూ వచ్చేసి మనకి 160 to 190 ఉంటుందండి. డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో 160 rupees ఆఫ్ సీడ్ మనము గానుగలో ప్రెస్ చేసినప్పుడు మనకి సేమ్ 350 to 400 grams వస్తుందండి. సో 350 grams మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 160 rupees వస్తుంది సేమ్. బట్ 1 లీటర్ మీరు మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ ఆయిల్ మీరు 1 లీటర్కి 140 to 160 rupees తీసుకుంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఒకసారి ఆలోచించండి. సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి మన షాప్లో పర్ 1 లీటర్ 420 rupees అండి. అండ్ మనకు హాఫ్ లీటర్ కూడా అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ అందరం యూస్ చేసే పల్లీ ఆయిల్ అండి. ఇది మన తరతరాల నుంచి పల్లీ ఆయిలే యూస్ చేస్తున్నాము. మన పెద్దలు, మన తాతలు, మన ముత్తాతలు అందరూ పల్లి నూనె వాడారు. బట్ వాళ్ళకి లేవండి ఈ జబ్బులండి, షుగర్, క్యాన్సర్, తర్వాత బీపీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులన్నీ వాళ్ళకి లేవు. మరి మనకి ఎలా ఎందుకు వస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వస్తున్నాయండి మనకి? ఏంటంటే మనము ప్యాకెట్ నూనె, ప్యాకెట్లో ఉన్న నూనెని మనము వాడేస్తున్నాము. అంటే 120 rupees సీడ్ తీసుకొని అదే ఆయిల్ కూడా 130 rupees ఆర్ 40 rupees మనం పర్చేస్ చేసి తింటున్నాం. మేబీ దానివల్లనేమో రకరకాల జబ్బులు. ఒకసారి ఆలోచిద్దామండి. మనం పిల్లలకి ఆస్తులు అవన్నీ అందిన అవసరం లేదు, ఆరోగ్యాన్ని అందిద్దాము. సో ఇది పల్లి అండి, గానుగ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్. పల్లి వచ్చేసి 320 rupees పర్ లీటర్ అండి. హాఫ్ లీటర్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఆముదం నూనె అండి, వంట ఆముదం అండి ఇది. ఈ ఆముదం నూనె ఇంతకుముందు పిల్లలకి పురాతన కాలంలో పిల్లలకి మాడకి పెట్టేవాళ్ళండి, చలవ చేస్తుందని అండ్ వెంట్రుకలు కూడా నల్లగా తిక్కుగా పెరుగుతాయని చెప్పేసి ఆముదం నూనె తలకు పట్టించేవాళ్ళు. కళ్ళలో, ముక్కులో, అన్నిట్లలో, నోట్లో అలా వేసేవాళ్ళండి. ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా చలవదనం కోసము ఇది వాడేవాళ్ళు ఇంతకుముందు రోజుల్లో. బట్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిందండి ఆ యూసేజ్. చాలామంది మా షాప్లో పర్చేస్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి బై స్టార్టింగ్ డే ఆఫ్ ద బర్త్ నుంచి వాళ్ళు ఆముదం నూనె ఇస్తున్నారండి. ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా చెప్తున్నారండి. ఇది ఆవాల నూనె అండి, మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ కూడా మనము గానుగలోనే ప్రెస్ చేస్తాము. వింటర్ సీజన్లో ఈ మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె అనేది చాలా మంచిదండి. సలాడ్స్కి, రకరకాలుగా డ్రెస్సింగ్స్కి, అవి ఇది ఫుడ్ డ్రెస్సింగ్స్కి ఇది ఆవాల నూనె యూస్ చేస్తున్నారండి. 1 లీటర్ ఆవాల కాస్ట్ వచ్చే 1 లీటర్ ఆవాల నూనె కాస్ట్ వచ్చేసి 350 rupees అండి. మనకి ఇది 500 ml కూడా ఉంటుందండి. అండ్ 200 ml కూడా మన షాప్లో అవైలబిలిటీలో ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులకి ఇది మసాజ్ ఆయిల్ లాగా ఈ ఆవాల నూనెని వాడుతున్నారండి. రిలీఫ్ బాగా ఉందని కూడా ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. ఆవాల నూనెలో కర్పూరము, ఆవాల నూనె కొద్దిగా వేడి చేసి కర్పూరం కలిపి మోకాళ్ళకి అప్లై చేసుకుంటున్నారండి. బాగా రిలీఫ్ వచ్చిందని చెప్తున్నారు. అండ్ ఈ ఆవాలు పట్టినాక వచ్చిన పిట్, ఏదైతే చెక్క అంటారండి, ఆ చెక్కని కూడా మనము చెట్లకి బాగా ఎరువులాగా ఉపయోగించుకోవచ్చు అండి. చెట్లు బాగా పెరుగుతాయి. మీకు ఇంతకుముందు చెప్పానండి ఇది వెర్రి నువ్వుల నూనె, నైగర్ సీడ్ ఆయిల్. ఈ వెర్రి నువ్వుల నూనె అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది మనము ఈ వెర్రి నువ్వుల నూనెని ఎర్లీ మార్నింగ్ రోజు హాఫ్ ఆఫ్ ది స్పూన్ ఆర్ స్పూన్ తీసుకుంటే, కొద్ది రోజుల పాటు తీసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం అనేది కంపల్సరీ తగ్గిపోతుంది. అండ్ బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి, బుద్ధిమాంద్యం అంటే చిన్న బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కొంతమంది పిల్లలకు ఉండదండి, ఈ ఆయిల్ మనము వాళ్ళతో 6 మంత్స్ కనుక తాగిస్తే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆయిల్ వల్ల చాలా ఉపయోగాలు, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి తగ్గించుకోవచ్చు. బ్రెయిన్ మెమరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ స్ట్రెస్, ఈ రోజుల్లో చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఆ స్ట్రెస్ నుంచి కూడా మనకి విముక్తి లభిస్తుందండి వెర్రి నువ్వుల నూనె వల్ల. ఈ వెర్రి నువ్వుల నూనె వచ్చేసి మనకి 1 లీటర్ ఆయిల్ వచ్చేసి 700 per liter అండి. అండ్ వెర్రి నువ్వులు నూనె రూపంలోనే కాదు, మనము కారపొడిలాగా కూడా చేసుకోవచ్చండి. అండ్ టమాటో రోటి పచ్చడి చేసుకునేటప్పుడు కూడా మనము ఈ వెర్రి నువ్వుల్ని వేసుకొని రోటి పచ్చడి చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి అవిసె నూనె అండి, ఫ్లాక్సీడ్ ఆయిల్.
ఈ ఫ్లాక్సీడ్ అనేది ఇప్పుడు చాలా ఉపయోగిస్తున్నారండి. ఈ ఫ్లాక్సీడ్ వాడడం వల్ల బ్లడ్ అనేది చక్కగా పలచగా అవుతుంది, తర్వాత బ్లడ్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి అవిసె నూనె వల్ల. ఈ అవిసె నూనె కూడా మన షాప్లో లభిస్తుందండి. ఇది 800 పర్ లీటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కలోంజీ సీడ్ ఆయిల్ అండి. కలోంజీ సీడ్ అంటే ఆనియన్ సీడ్ ఆయిల్. ఈ ఆనియన్ సీడ్ ఆనియన్ సీడ్స్ కూడా మనము గానుగలో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఈ కలోంజీ సీడ్ ఆయిల్ని మనం హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ రీగ్రోత్ పర్పస్ కోసము యూస్ చేయొచ్చండి. సో దీని ప్రైస్ వచ్చేసి పర్ 1 లీటర్ 1800 పడుతుందండి. ఇది 100 ml బాటిల్, 180 రూపీస్కి వస్తుంది. అండ్ బాదం నూనె కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. బాదం నూనె కూడా మన గానుగలో ప్రెస్ చేస్తాము. అది 3000 పర్ లీటర్ పడుతుందండి. ఆవు నెయ్యి అండ్ గేదె నెయ్యి కూడా, మన స్వచ్ఛమైన ఆవు నెయ్యి గేదె నెయ్యి కూడా మన షాప్లో లభిస్తుందండి. ఇది 750 రూపీస్ పర్ కేజీ అండి. మా షాప్ వచ్చేసి మరొకసారి అడ్రస్ చెప్తున్నాను, బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన మా షాప్ అండి. మాకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి బొబ్బిల్ దామోదరెడ్డి ఫంక్షన్ హాల్కి వెళ్ళే రోడ్లో ఇంకొక షాప్ కూడా ఉందండి. ఏది నియర్ బై ఉంటే అక్కడికి వెళ్ళొచ్చండి. నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి మీరు నెలకి సరిపోని ఆయిల్ అనేది మీరు ఏదో ఒక్కరోజు ఒక 40 మినిట్స్ టైము మీరు ఏర్పాటు చేసుకొని మీ కళ్ళ ముందే పట్టించుకొని స్టీల్ క్యాన్లో తీసుకొని వెళ్ళండి. పల్లీలు మీరు తెచ్చుకున్నా మీ పల్లీలైనా మేము ఆయిల్ పట్టిస్తామండి. పర్ కేజీకి 25 రూపీస్ ఛార్జ్ చేస్తామండి. లేదు మీరు తీసుకునే 1 లీటర్ ఆయిల్ అయినా మీ కళ్ళ ముందే లైవ్గా మేము పట్టించిస్తామండి, ఎలా అయినా పర్లేదు. సో మీకు రాలేని వాళ్ళు, షాప్కి రాలేని వాళ్ళ కోసం హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందండి. ఫ్రీ హోమ్ డెలివరీయే ఉంది.